మనము శ్రావణ మాసంలో మంగళగౌరి, ఈ మంగళగౌరి అంటే స్త్రీలకు చాలా ప్రాముఖ్యత చెందింది. ఈ మంగళగౌరీదేవి నూతనంగా ఏ స్త్రీలకు కూడా వివాహమైనా శ్రావణ మాసములో మంగళవారం రోజు మొదటి మంగళవారము ఈ నోము పట్టుకొని ఈ యొక్క 5 సంవత్సరాలు ఈ నోముని నోస్తారు. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరీదేవి ప్రాధాన్యత వహించింది. మంగళవారం రోజు మంగళగౌరీదేవిని పూజించాలి. ఈ యొక్క స్త్రీలు వివాహము నూతనంగా వివాహమైన వాళ్ళు కానీ లేదా వివాహము ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు కానీ 5 సంవత్సరాలు అంటే ముఖ్యంగా మనం పురాణాలు వెతుకుతున్నప్పుడు బ్రాహ్మణుల గురించి చెప్పబడింది. అయితే మనం ఇంకా పరిశీలన చేస్తే అందరూ కూడా చెయ్యొచ్చు. బ్రాహ్మణులకు కొన్ని నియమాలు చెప్పబడింది, ఇతరులకు అన్నీ కూడా సామాన్యంగా పూజ చేసుకునే విధానాలు చెప్పబడ్డాయి. అది ఎలాగంటే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని చక్కగా అత్తవారు అంటే పెళ్ళైన తర్వాత అత్తవారింట పట్టిస్తారు. ఇది అత్తవారింట ఆ యొక్క ఆనవాయితీ ఉన్నా లేకపోయినా చేసుకోవచ్చు. ఎందుకంటే స్త్రీలకు సౌభాగ్యం ముఖ్యమైనది. భర్త యొక్క ఆయుష్, ఈ మంగళగౌరిని పూజించడం వల్ల భర్త యొక్క ఆయుష్ అభివృద్ధి చెందుతుంది. అట్లాగే భర్తకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షింపబడేటువంటిది. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని మంగళవారం రోజు తలస్నానం చేసి చక్కగా మనము ఒక ఈశాన్య భాగంలో గోమయముతో నలుకొని అలికేసి చక్కగా వరిపిండితోని ముగ్గు పెట్టి దానిపైన ఒక బుట్ట, వెదురు బుట్ట ఏర్పరచుకొని దాంట్లో గౌరీదేవి పీఠంగా మనకు అమ్ముతుంటారు. ఈ యొక్క చిన్న పీఠాన్ని అంటే రాతితోని చేసినటువంటి పీఠము సానబట్టేటువంటి ఒక కర్ర ఉంటుంది, దాన్నే గౌరీదేవిగా భావిస్తారు. దాన్ని ఏర్పరచుకొని దానిపైన ఒక పసుపు ముద్ద ఏర్పరిచి ముందు గణపతి పూజ చేసుకొని ఈ యొక్క గౌరీదేవిని కూడా పసుపు ముద్ద రూపంలో పూజ చేసుకుంటారు గణపతిలాగానే. అలా ఒక గౌరీ పసుపు ముద్దతోని గౌరమ్మను ఏర్పరచుకొని షోడశోపచార పూజలతోని ఆమెను పూజించిన తర్వాత ఈ యొక్క వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథ ఏంటయ్యా అంటే ఈ యొక్క ముత్తైదులు ఆ యొక్క పూజ అయిపోయిన తర్వాత చక్కగా 5 దీపాలు ఏర్పరచుకొని ఆవు నేతితోని పిండితోని దీపాలు ఏర్పరచుకుంటారు. బియ్యం పిండితోని చక్కగా దీపము ఏర్పరచుకొని తడిపి దాన్ని పిండితోని దీపంగా ప్రమిదలాగా ఏర్పరిచి దాంట్లో ఆవు నెయ్యి వేసి చక్కగా ఒత్తి వేసి వెలిగించుకొని ఈ యొక్క అట్ల కాడకు ఆవు నెయ్యి రాసి చక్కగా దాన్ని కాటుక పడతారు. కాటుక పట్టి వ్రత కథ అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క కాటుకని స్త్రీలు కళ్ళకు ధరిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆయుష్ అభివృద్ధి అవుతుంది. చక్కగా భర్త యొక్క అన్ని రకములైనటువంటి ఆటంకాలు తొలగి భర్త యొక్క ఆయుష్ బాగుంటుంది అని మనకు తెలుస్తుంది. పూర్వము ఈ యొక్క కథ ఎలాగుందయ్యా అంటే పూర్వము సుశీల అనేటువంటి ఒక మహాతల్లి ఈ యొక్క వ్రతాన్ని నోచుకుంది. అది ఆ వ్రతాన్ని నోచుకునేదానికి ముందు ఆమెకు స్వప్నంలో గౌరీదేవి ప్రత్యక్షమయ్యి, అమ్మ నువ్వు నా యొక్క వ్రతాన్ని చేసుకుంటే నీ భర్త బాగుంటాడు అని చెప్పింది. అలాగే ఈ యొక్క సుశీలకు దుస్వప్నం ఒకటి ఏర్పడింది. తన యొక్క భర్త సర్పకాటు వల్ల చనిపోతున్నట్టుగా, ఆ సర్ప కాటు వల్ల తన భర్త యొక్క ఆయుష్ నిర్మూల్యమైపోయినట్టుగా కనపడినప్పుడు తల్లిగారిని వెళ్ళి అడుగుతుంది, అమ్మా ఏంటమ్మా ఇలా దుస్వప్నము కలిగింది అన్నప్పుడు తన తల్లిగారికి తనకు ఇంతకుముందు చెప్పినటువంటి స్వప్నము వృత్తాంతాన్ని చెప్పింది. అమ్మాయి, నువ్వు మంగళగౌరి వ్రతము ఆచరించినట్టయితే నీకు అన్ని రకమైనటువంటి కష్టాలు తొలగి నీ భర్త యొక్క ఆయుష్ బాగుంటుందమ్మా అని చెప్పాడు. అలా యొక్క ఆ మంగళగౌరి వ్రతాన్ని చేసుకొని ఆ సుశీల భర్త యొక్క ఆయుష్ కూడా అభివృద్ధి చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా సూక్ష్మ రూపంలో చెప్తున్నాను. ఇంకా విశదీకరించి మనం చెప్తే మనకు సమయము సరిపోదు. సమయాభావం వల్ల సూక్ష్మ రూపంలో ఈ కథని మీకు చెప్తున్నాను. తాను కూడా ఈ మంగళగౌరి వ్రతం చేసి భర్త యొక్క ఆయుష్ అభివృద్ధి చేసుకుంది. అలాగే ఆ భర్త యొక్క మంగళగౌరి వ్రతం తర్వాత తన భర్త యొక్క ఆయుష్ అభివృద్ధి కొరకు ముత్తైదులకు దానం చేసుకుంది. ఎలాగా అంటే దాన్నే వాయనం అంటారు. శనగలు, రేవుకగుడ్డ, అరటిపండ్లు, తాంబూలము ఇవన్నీ కూడా ముత్తైదులకు వాయన రూపంలో మనం గనక వాళ్లకు దానం చేసుకుంటే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. వ్రతం అయిపోయిన తర్వాత ఈ కథ విని కాటుక పట్టి మనము ధరించి తోరణాలు కట్టుకోవాలి.
మంగళగౌరి దేవి యొక్క స్వరూపంగా పుష్పాలతోని తోరణాలు కట్టుకొని ఐదు రకాల పూలతోని ఐదు ముడులతోని ఈ యొక్క తొమ్మిది సూత్రాలతోని ఐదు ముడులతోని ఈ యొక్క కంకణాన్ని కూడా అక్కడ పెట్టుకొని పూజ చేసుకొని ఈ వ్రతమంతా కథ విన్న తర్వాత మొట్టమొదటిగా గౌరీదేవికి ఒకటి సమర్పించాలి. తర్వాత ముత్తైదు కట్టాలి. వాయనం ఇచ్చుకున్న తర్వాత ముత్తైదు చేత స్వయంగా ఈ నోము నోచినటువంటి స్త్రీలు కూడా ధరించాలి. ఈ యొక్క కంకణము ధరించిన తర్వాత అది భాద్రపద మాసంలో వినాయక చవితి దాకా ఉంచుకోవాలట. ఆ వినాయక చవితి దాకా ఉంచుకొని ఆ వినాయక చవితి వ్రతం కూడా అయిపోయిన తర్వాత దాన్ని తీసివేసి ఎక్కడైనా తొక్కని చోట నీళ్ళల్లో పారే నీళ్ళల్లో కానీ లేదా చెట్టు పైన కానీ వేసేయమని మనకు శాస్త్రం చెప్తుంది. ఇలా ఎవరైతే మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారో ఆ స్త్రీలకందరికీ కూడా సౌభాగ్యం బాగుంటుంది, భర్త యొక్క ఆయుష్ బాగుంటుంది. ఇది మనకు పురాణాల ద్వారా తెలుసుకున్నటువంటి కథ. ఆ యొక్క నోము ఎలా నోచుకోవాలి వాటి విధానం అంతా కూడా చెప్పాను. శ్రావణ మాసంలో ఇక ముఖ్యమైనటువంటి మంగళగౌరి గురించి తెలుసుకున్నాం. స్వస్తి.